సో ఇలాంటి విభిన్నమైన విషయాలు అలాగే రాజ్యాంగపరమైన అంశాలకి ఎలా దీన్ని కనెక్ట్ చేయాలి ఇవన్నీ కోరిలేట్ చేసి అసెములేట్ చేయడానికి కొంచెం నా సమయం తీసుకుంటాను సో నాకు అందుకని మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఫ్రీగా ఉన్నాను నేను ఈ ఆఫీసులో ఉన్నా కానీ నేను పొద్దునుంచి కూర్చోబెట్టి కనీసం నేను రోజుకి ఒక నాలుగు నుంచి ఆరు గంటలు తక్కువలో తక్కువ అధ్యయనం చేయాలి నేను ఎందుకంటే నేను ఇన్ని లక్షల మందిని లీడ్ చేయాలంటే నా మాట నా వాక్కు నేను సమగ్రంగా దాన్ని నేను అర్థం చేసుకొని దాన్ని అసెములేట్ చేసి నేను మాట్లాడకపోతే తప్పు చేసిన అయిపోతాను నేను మాట్లాడినప్పుడు చాలామందికి ఏమనిపించింది వాలంటీర్స్ గురించి మాట్లాడినప్పుడు కబుక్కునే కొన్ని లక్షలు ఓట్లు పోయినా అని చాలామంది బాధపడి రే ఇలా ఇలా తప్పు చేశాను నేను అలా ఎందుకు తప్పు చేస్తాను అంత మూర్ఖంగా ఎందుకు మాట్లాడతాం అవగాహన లేకుండా ఎందుకు మాట్లాడతాం చాలా అధ్యయనం చేసి చాలా పై స్థాయిలోంచి వచ్చిన తర్వాత దాన్ని చాలా అంటే ఇంత సమయం తీసుకున్నాను కాబట్టి చాలా పగడ్బందీగా మాట్లాడగలిగాను పకడ్బంధిగా మాట్లాడగలిగినప్పుడు నేను చాలా అసత్ శక్తి ఉంటుంది ఆ మాటలో అలాగే ఎన్సీఆర్బీ డేటా గురించి చెప్పాను ఎందుకు వేగంగా ఎందుకు చెప్తాం ఆ రోజు చిత్తూరులో ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే కూడా ఆయన మెయిన్ మన నాయకులు ఇష్యూ అయిపోయిన తర్వాత ఆయన కూర్చోడు కొంచెంసేపు మాట్లాడాలని ఆయన ఉన్న మాట ఏంటంటే మీరు ఎలా ఇలా చెప్పేస్తారని ముప్పై వేల మంది మిస్ అయిపోయిన అలా ఎలా మాట్లాడేస్తారని చెప్పి అడిగితే చెప్పాను అది ఎన్సీఆర్పి డేటా అది నాకు తెలుసు అని చెప్తే ముందు ఆయన కొంత వాదించడానికి ప్రయత్నం చేశారు నాతోటి వాదించడానికి ప్రయత్నం చేస్తే నేను నేను చెప్పాల్సి అని చెప్పాను నేను ఆయన అన్నది ఒకటి ఏంటంటే మీరు నాకు ఎలా చెప్తున్నారో నేను తప్పు మాట్లాడి ఏ రోజున్నా సరే మీ మంత్రివర్గానికి చెప్పారా మీ హోమ్ మినిస్టర్కి చెప్పారా అంటే మీ హోమ్ మినిస్టర్ ఒక రేప్ అయితే ఇంట్లో తల్లి పెంపకం బాగా బాగాలేదని మీ హోంమంత్రి మాట్లాడతారు మరి ఆవిడ కూడా చెప్పలేకరే ఈ మాట ఆయన నిస్సహాయత నవ్వాడు అదే చెప్పి నాకు సలహాలు ఇవ్వటం చెప్పేవాడికి వినేవాడు లోకు అన్నట్టు నేను మీకు లోకు అయిపోయాను అలాగే వాలంటీర్స్ అనేవాళ్ళది డేట్ ఆఫ్ బ్రీచ్ ఉంది నేను చెప్పాను ఆయన ప్రత్యేకించి అండ్ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత నేను అధ్యయనం చేసుకుని మాట్లాడుతున్నాను కంటే నేను మాట్లాడిన కొద్ది రోజుల తర్వాత చెప్తాను బయట చెప్తాను అందుకని ఈరోజున పార్లమెంట్లో కూడా ఎన్సీఆర్బి డేటా నేను చెప్పిన దానికంటే ఎక్కువ ఎక్కువ ఉంది ఇంకా ఎక్కువ ఉంది ఇంకా ఈ రోజున మనం కూర్చోబెడితే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మొన్న కూడా చెప్పాను హ్యూమన్ ట్రాఫికింగ్ ఉందని చెప్పాను నేను పిల్లల హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది లేడీస్ జరుగుతుంది ఇది నేను చెప్పింది నోబెల్ ప్రైజ్ విన్నర్ సత్యార్థి ప్రకాష్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ హ్యూమన్ చిన్నపిల్లల ట్రాఫికింగ్ జరుగుతూ ఉందనేది ఇవన్నీ అంటే నేను చెప్పినప్పుడు ఏముంటుందంటే నేను చాలా అవగాహన చేసుకుని అధ్యయనం చేసుకుని మాట్లాడతాను కాబట్టి నేను చెప్పినప్పుడు అందరు గబుక్కుని షాకింగ్గా ఉంటుంది కానీ నేను ఇవన్నీ నేను చదువుకుంటాను ఎప్పుడు లేదంటే కొంతమంది కలుస్తాను కొంతమంది నాకు రిపోర్ట్ డేటా ఇస్తారు నాకు సో సత్యార్థి ప్రకాష్ గారు పేపర్లు చెప్పడానికంటే ముందు నాకు ఆయన అలాంటి వ్యక్తులు నాకు నాకు చెప్తారు ఎక్కడో చోట ఏదో ఒక సమయంలో చెప్తూ ఉంటారు సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను అధ్యయనం చేయడానికి నాకు చాలా సమయం కావాలి ఎందుకంటే మేము అందరం కీలకమైన నియోజకవర్గాలు అందరికీ పదవి బాధ్యతలు ఇచ్చాం ప్రతిసారి తిరిగి మా వైపు చూడకండి స్థానిక సమస్యలు ఉంటే అది మీరే హ్యాండిల్ చేయండి అది స్థానికంగా ఉన్నప్పుడు ఎందుకంటే కొంత మీకు లీడర్షిప్ ఇచ్చాం ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా నాయకులు ఎవరో రూపాయి ఖర్చు పెట్టి తీరాలి తప్పదు అది నేను ఓట్లు కొనమని చెప్పట్లా ఓట్లు కొనమని చెప్పట్లా కానీ పార్టీ నడిపి నేను ఎందుకు నా పార్టీని నేను నేను అనుకోవచ్చు కదా నా బిడ్డలు ఎఫ్డీ నేను ఎందుకు బ్రేక్ చేసి నేను ఇల్లు ఆఫీస్ కట్టాలి నేను ఇది నా నేల అనుకున్నాను నా బాధ్యత అనుకున్నాను ఇప్పుడు దాకా ప్రజల్లో ఆస్తులు దోచేవాళ్ళు ఉన్నారు వాళ్ళ ఆస్తులని పంచిపెట్టేవాళ్ళు కావాలి ఈరోజు నాయకులు అలా నాయకులు కావాలి ఈరోజు నేను అందుకే ఇది నా నేల అనుకున్నాను ఇది నా బాధ్యత అనుకున్నాను ప్రతిసారి జనగణమని చప్పట్లు కొట్టి జయిందని వెళ్ళిపోవటం కాకుండా చేతులు ఒప్పుకుంటూ నిలబడాలి ఇక్కడ మన నేలకి సో జనసేనకి ఎవరు నిలబడతారంటే కనీసం నేను ప్రతిసారి చెప్పింది చాలాసార్లు అడుగుతూ ఉంటారు మీరు ఎందుకు సీనియర్ నాయకులని పిలవట్లేదు ఆహ్వానించట్లేదు అంటే నేను మొహవాట పడదలుచుకోలేదు పాలిటిక్స్లో మొహవాటానికి వెళ్ళదలుచుకోలే అప్యూస్మెంట్ చేయదలుచుకోలే ఇది నా నేల మన రాజ్యాంగం ఇచ్చిన హక్కులు బాధ్యతలు వీటి కట్టుబడి ఉన్నాం అందుకని నేను కూర్చోబెట్టి ఈ నేలకి నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గురించి ఒక తరం గురించి ఆలోచించగలిగే నాయకత్వం కావాలి ఇక్కడ అలాంటి వాళ్ళు వేరే పార్టీలో ఉండి మేము వాళ్ళని నిలబడతామని వస్తే మనస్ఫూర్తి ఈరోజు చెప్తున్నాను అందరినీ సంపూర్ణంగా ఆహ్వానిస్తా అలా కాకుండా వీళ్ళని పెట్టేసుకుంటే మనం అక్కడ గెలిచిపోతాం సీట్ అయిపోతాం నేను అవి నమ్మండి బేసిక్గా నాకు నిలబడే నాయకులు కావాలి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా మన పార్టీలో ఉన్నా ఎవరైనా సరే నిలబడే నాయకులు కావాలి అంతేగాని మనం పోరాటం చేయాల్సింది జగన్ అనే ఒక దుష్ట పాలకుడి మీద పోరా పోరాటం చేయాలి వాళ్ళతో యుద్ధం చేయాల్సింది తీసుకెళ్ళి మన వాళ్ళ మీద మనకి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మన మహిళా నాయకురాళ్ళ మీద కానీ లేదంటే నాయకుల మీద కానీ ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన అంశాలు లేదు వెనకాల ఎక్కడన్నా మాట్లాడితే తెలియకుండా ఉంటాయి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి బయట ఏం మాట్లాడినా విత్ ఇన్ నో టైం మీరు చెప్పిన వ్యక్తే ఇంకొకళ్ళు చెప్తాడు ఇంకొకళ్ళు చెప్తాడు ఆ నాలుగో వ్యక్తి వచ్చి మాకు చెప్తాడు అడుసు తొక్కడం దేనికి కాలు గడుక్కోవడం దేనికి అండ్ దానివల్ల ఏమైపోదంటే గుడ్ విల్ పోది గుడ్ విల్ కోషియంట్ ఉండదు పాలిటిక్స్లో కావాల్సిందే గుడ్ విల్ కోషియంట్ ఆ గుడ్ విల్ కోషన్ ఎందుకు పోగొట్టుకోవటం నేను ముందు వెనక ముందు ఒకలాగా వెనకాల ఒకలా ఉండలేను అలా చేస్తేనే పాలిటిక్స్ అని మీరు నమ్మకండి అలా చేయకుండా కూడా ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళకి దండలు వేస్తాం వాళ్ళకి గాంధీ గారిలో దండలు వేస్తాం వాళ్ళకే భగత్ సింగ్లో దండలు వేస్తాం తప్ప బలంగా నిలబడే వాళ్ళకే మనం నిలబడి ఉంటాం అందుకని మీరు కూడా అలాంటి ఆ స్థాయికి ఎట్లా వెళ్తా నేను చెప్పలేను కానీ కనీసం మీరు కమిటెడ్గా ఉండమని నేను కోరుకుంటా ఉన్నాను